కామారెడ్డి నియోజకవర్గం కేసీఆర్ పోటీ చేస్తున్నందుకు గురుద్వార మందిర్లో సిక్కు సోదరులతో కలిసి కేసీఆర్ గెలుపు కొరకు పూజలు చేసిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి. సిక్కు సోదరులు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నందుకు సిక్కు సోదరులు తమ కుటుంబం సభ్యులం కేసీఆర్ కి ఓటు వేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి అని సిక్కు సోదరులు కేసీఆర్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి సిక్కు సోదరులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. आहार सच, जुगार सच, मैं भी सच, नानक होरी भी सच, वाहेगुरु 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 नानक सिंह वाहेगुरु महाराज वाहेगुरु केसियारान जी महाराज के श्यामदान మన గుండెల్లో మన రక్తంలో ఈ ప్రాంతంలో ఎసంటి ఇబ్బంది వచ్చినా మనకు సారే కాపాడండు కేసీఆర్ సారే మనకు కాపాడండు. తాగేందుకు నీళ్ళు ఇచ్చిండు, తినేందుకు బియ్యం ఇచ్చిండు, కంట్రోల్ చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, అన్ని చేసిండు. మన గుండె గుండెలో అందరం కలిసి మనం కలిసి కేసీఆర్ కారు గుర్తుగా ఓటేస్తాము. మన ఇంటి ముందుకు ఉండాలా, కారు ఉండాలా, ఓటేయాలా మనం సార్ కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ సొప్పు కాన్ఫరెన్స్ లో నిలదీయ సొప్పు పాంచ్ లాక్ పర్సన్ కుమార్ కు కరోనా కరెన్సీ ఫోన్ మై సపోర్ట్ అవి 15 లక్ అది ఆకు చువాతో కేసీఆర్ గా బీమా 15 లక్ పదకొండులో చిల్లర ఉండే ఇప్పుడు 400 మనకి ఇస్తున్నాడు. ఇంకోటి మరి ఇంకేమన్నా ఇప్పుడు ఇల్లు లేదు, స్థలం లేదు, వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాలు మన విధానికి మేనిఫెస్టో పెట్టినాం. మళ్ళీ ఇంకోటి మన ఇంట్లో ఇప్పుడు ఏమున్నది పించి లేదు, 3,00,000 రూపాయలు నెలకు వస్తాయి. సౌభాగ్య రవీంద్ర రెడ్డి టికెట్ అమ్ముకున్నాడు, ఇంకా నేను ఆ పార్టీలు ఉండడం వేస్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి రాలేదు. కానీ తటస్థం ఉండి అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పి ఒకే ఒక నినాదం తోటి అన్నా నాకు ఎక్కడన్నా అవసరం ఉంటే నా మైక్ వాడుకో, నేను రైతుగా మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఆంధ్రాకెళ్ళి తెలంగాణ, మన తెలంగాణ మనకు రావాలని ఎట్లన్నాము. ఈ కిరాయి దొంగలు బతకచ్చినోళ్ళ నుంచి తరిమి కొట్టి స్థానిక నాయకుడిని ఎమ్మెల్యే వేసి ఒకసారి ఎమ్మెల్యే వేసాం, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే వేసి మంత్రి అవుతామని నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఒక రైతు నాయకునిగా రైతు కండువాతోటి అన్నను గెలిపించి చూపిస్తాను వచ్చిన ఒకటి గుర్తుంచుకోరి. బీఆర్ఎస్ కండు వేసుకొని మాట్లాడితే మీ పార్టీ కోసం మాట్లాడుతున్నాం అంటారు, కండువా చూపుతున్నాం అంటారు. ఇదే రైతు కండు వేసుకొని మాట్లాడుతున్నా సురేందర్ అన్న కొట్టిన పట్టడు, తిట్టిన పట్టడు, అన్ని రకాలు పట్టడు. ఎల్లారెడ్డి 30 ఏళ్లను చేరే వేసిన కొంగడు ఆనే ఉన్నా సురేందర్ అన్న వచ్చి నుంచి 2 ఏళ్ళ కరోనా అయింది, 2 ఏళ్ళ మొత్తం మారిపోయింది. ఇంకొకసారి గెలిపించి మంత్రి చేస్తే ఎల్లారెడ్డి కామారెడ్డి కంటే ఎక్కడ డెవలప్ అవుతుంది, ఇదే జిల్లా కంటే ఎక్కడ డెవలప్ అవుతుంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, బతక చినోళ్ళూరు దాట్లు హనుమంట్లు బయట అన్నట్టున్నారు వాళ్ళు దొంగ కోతలు, అవి ఉరికితే దొరకాయి దొరికితే ఊరికాయి.